నమస్తే అండి. ఈరోజు నేను మిరపకాయల బజ్జీలు చేస్తున్నాను, స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ. ఇది దీన్ని సిమ్లా మిర్చి అంటారు అనుకుంటానండి, అంటే ఇక్కడ బజ్జీ మిరపకాయలు అని కూడా అంటారు. ఇది దీన్ని కట్ చేసి గింజలు తీసేసి దీంట్లో స్టఫ్ చేసి స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు చేయాలనుకుంటున్నాను. ఈ పిండికి కావాల్సింది వచ్చి శనగపిండి, బియ్యం పిండి ఒక స్పూన్, వాము, ఉప్పు, ఇంగువ కొద్దిగా. ఈ పిండిని ఏం చేయాలంటే బాగా కలుపుకొని అదే బజ్జీ దీంట్లో అన్నమాట, ఎక్కువ మరీ నీళ్లు కాకుండా మరీ ఎక్కువ తిక్కు కాకుండా కలుపుకొని 10 నిమిషాలు అలాగే ఉంచేస్తానండి. నేను ఇందులో సోడా వేయను, బాగా గెలగొట్టి అలాగే ఉంచేసి మనం వేసేటప్పుడు అట్లా వేస్తే బాగా ఫ్లఫీగా బాగా వస్తుంది. నేను ఇందులో సోడా వేసేది లేదనమాట. అదేనమాట, ఈ మిరపకాయలు వచ్చి ఇట్లా కట్ చేసుకొని ఈ గింజల లోపలండి, ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది, ఇది అందుకే ఈ గింజలు తీసేస్తున్నాను నేను. కొంచెం కారం ఎక్కువే ఇది, ఈ గింజలు ఇట్లా తీసేస్తానండి. ఇట్లా తీసేసి ఇందులో వచ్చి స్టఫింగ్ చేసుకునేదన్నమాట. చేసుకొని బజ్జీలు వేసుకుంటాం. స్టఫింగ్ అండి, ఈ ఆలు ఉడికించి పెట్టుకున్నాను. ఈ ఆలుకు వచ్చి ఈ వేరుశనగకాయ పప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర పౌడర్ చేసుకొని దాంతోపాటు ఈ కొత్తిమీరని కలిపి ఈ ఆలులో బాగా నలుపుకొని దీంట్లో కలిపి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు కూడా చేర్చుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, ఇవి స్టఫింగ్. పైన చల్లుకోవడానికి ఈ శనగలు అన్నమాట, పుట్నాల పప్పు ఉంటుంది, శనగలు. దీంతో ఉరికే ఒక స్పూన్ ఇందులో వేసి దాంతోపాటు ఈ చాట్ మసాలా చేసి చేర్చి బాగా పౌడర్ చేసుకోవాలి ఈ బజ్జీల పైన చల్లుకోవడానికి అనమాట. తర్వాత నిమ్మరసం పైన ఒక 2 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఇదన్నమాట ఇంకా ఎట్లా చేయాలో చూస్తాం. ఇప్పుడు ఆలు బాగా మెత్తగా నలుపుకున్నానండి. ఇందులో దీనికి తగినంత కొద్దిగా ఉప్పు, దీనికి తగినంత వేసుకొని ఈ పొడి ఇందులో వేసుకుంటున్నా. ఇది వచ్చి వేరుశనగపప్పు, చింతపండు, జీలకర్ర అన్నమాట, కొద్దిగా ఉప్పు. మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ అండి, అందుకని కారం అడ్జస్ట్ చేసే దానికోసం నేను ఇది వేస్తున్నాను అన్నమాట లోపల స్టఫింగ్. కొత్తిమీర అంతే, ఇది మిరపకాయల్లో కూరి బజ్జీలు వేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఇందులో పెట్టారు, ఈ కారాన్ని, ఈ మిరపకాయలు మంచి కారం అండి ఇది, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకోసం ఈ స్టఫింగ్ పెడుతున్నాను నేను. ఇవన్నీ నేను మా అబ్బాయి కోసం నేర్చుకున్నానండి,
అంటే ఇక్కడ బయట తింటే అంత ఇదిగా సేఫ్టీ ఉండదని ఇప్పుడు ఈ కరోనాలో అవి ఇవి అంటున్నారు కదా, అందుకని ఈ బస్సులు అవి పోతూ రోడ్ సైడ్ అంతా ఎక్కువ ఇదిగా ఉంటుంది, దుమ్ముతో ఉంటుంది, అందుకని వాడి కోసం నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను. దీన్ని అలాగే పిండిలో ముంచి వేయించుకుందాం. పిండినండి ఇట్లా బాగా బీట్ చేసి పెట్టి ఇట్లా ఓ 10 నిమిషాలు అట్లా ఉంచేసేయాలి. ఓకే అలా ఉంచేసేయాలి, సోడా అంతా అక్కర్లేదు. నూనె వేడైందండి, వేగిందండి తీసేస్తాను. ఇంకా తీసేస్తాను. డిస్టర్బ్ చేసుకుంటానండి, ఇది నేను ఈ మిరపకాయ పక్క కోస్తున్నా. ఇందులో ఉల్లిపాయలు కొత్తిమీర వేసానండి. దీంతో నిమ్మరసం కొద్దిగా పోసుకొని 1/2 స్పూన్ పోసి పైన ఈ పొడి అనుకున్నాం కదా, వేరుశనగపప్పు, శనగలు, చాట్ మసాలా ఈ పొడి చల్లుకుందాం దీనిపైన.
మిరపకాయ బజ్జీలు తయారైందండి, బాగుందనిపిస్తే మీరు కూడా చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. నమస్తే.